ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని, యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చైనా ఆ దేశం చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించింది, గ్రేట్ వాల్. అది ప్రపంచ వింతలో ఒక వింతగా చెప్పుకుంటున్నారు ఈరోజు మనుషులు. బబులోను చక్రవర్తి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు ఇరాక్ దేశంలో, అది ఒక వండర్గా చెప్పుకున్నారు. ఇలా ప్రపంచంలో మనిషి సాధించిన వాటిని, మనిషి చేసిన వాటిని వింతలుగా విడ్డూరులుగా చెప్పుకుంటున్నారు, గొప్పవాళ్ళమని చాటింపు వేసుకుంటున్నారు. ప్రియులారా, వాళ్ళు ఏం చేసినా ప్రకృతిలో ఉన్నదానిని తీసుకుని చేశారే తప్ప, లేని దానిని, ప్రకృతిలో పంచభూతాలలో లేని దానిని వాడు తీసి చేసిన వారు కాదు. మనిషి తన గొప్పను తానే చాటుకుంటున్నాడు, వండరు అనుకుంటున్నాడు, వింత అని చెప్పుకుంటున్నాడు. కానీ మానవ ఆకార నిర్మాణాన్ని మనం చూస్తే మనిషి దీన్ని చేయలేడు. ప్రతి సృష్టి చేయాలి అంటే క్లోన్ చేయాలి, మరలా తండ్రి కణం తీసుకోవాలి, తల్లి అండంతో ఫలదీకరణం చెందించాలి. ఏదేమైనా మనిషి స్వయంగా చేయలేడు. కానీ ఈ హైబ్రిడ్ లేదా ఈ క్లోనింగ్ సిస్టమ్, దీన్ని మనిషి చేయాలి అంటే మరలా మనిషిలో ఉన్న కణాలే వీడికి అవసరం, శాస్త్రవేత్తకు. ప్రియులారా, మానవ ఆకారాన్ని మరుగుతున్న మట్టిలో నుంచి తీశాడన్న వాస్తవం బైబిల్లో చూసాం. మరొకసారి యెషయా గారి మనసులోనికి వెళ్ళి దేవుడు ఆయన చేత ఏం రాయించాడు అన్నది ఇప్పుడు చదువుకున్నాం. ఈ 8వ వచనంలో 64వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెహోవా నీవే మాకు తండ్రివి. ఆకారాన్నైతే తన చేతితో చేశాడేమో, కానీ ఆకారంలో ఉన్నదానిని, శక్తిని, జీవాత్మను పరమాత్ముడైన ఆ తండ్రి ఆ మట్టి బొమ్మలో, తాను చేసిన మట్టి బొమ్మలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆయన పరమాత్మ, మనమంతా జీవము కలిగిన వాళ్ళము, జీవాత్మలము, జీవము కలిగిన వాళ్ళము. తండ్రి జీవము కలిగిన వాడు. నీ పేరు ఏమి అని ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశంలో నన్ను అడిగినప్పుడు, ఏమని చెప్పాలి తండ్రి అని మోషే అడిగినప్పుడు, ఆ సీనాయి పర్వతారణ్యంలో దేవుడు చెప్పిన మాట మీకు తెలుసు, నేను ఉన్నవాడను, లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను, జీవము గలవాడను, జీవించుచున్నవాడను, కాలము లేనివాడను, ఆది లేనివాడను, అంతము లేనివాడను. ఈ మహాశక్తి ఆదాము దగ్గర విడగొట్టబడి దేవునిలో ఉన్న మహాజీవం శక్తి మానవ ఆకారంలోనికి ప్రవేశించింది. అప్పుడు మానవ ఆకారం మట్టిగా, జిగట మట్టిగా చేయబడిన ఈ ఆకారం లోపలి భాగం ఎలా స్పందించిందో అన్నది ఒక్కసారి దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది. సూర్యుడు కలుగుగాక అన్నాడు మాటతో, నక్షత్రములు కలుగుగాక అన్నాడు మాటతోనే. కనుక ప్రియులారా,
మనం ఆలోచిస్తుంటే దేవుని మాటలో ఎంత జీవం ఉన్నది చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందో, నీ హస్తములు దేవుడా నీ చేతులు. యెషయా గారు ఇందాక అదే రాశారు, యోబు గారు అదే రాస్తున్నారు. దేవుని మాటను ఎవరైనా అదే అదే చెప్పాలి. ఒక చోట అవునని మరొక చోట కాదని అనే మాటలు బైబిల్లో మనకు కానరావు. ఒక చోట అవునని మరొక చోట అదే విషయాన్ని కాదని వెంటనే చెప్పే పరిస్థితులు బైబిల్లో మనకు కానరావు. అది మనిషి జ్ఞానం. మనుష్యుడు అలా చేయగలడు, దేవుడు అలా చేయలేడు. యోబు ద్వారా దేవుడు అదే మాట మరలా రిపీట్ చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాట, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటున్నాడు. చూడండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. 9వ వచనం, జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. ఎక్కడ అగాధ స్థలములలో మండిపోతున్నా సలసలా మరిగిపోతున్నా ఆ మట్టితో, ఆ వేడిమి గల మండిపోతున్న ఆ జిగురు మట్టితో నన్ను నిర్మించావు. 4 ప్రధానమైన శరీరములోని ఆకారాలను లేక అవయవాలను లేక శరీరములోని అంతరింద్రియాలను నువ్వు కలుగు చేశావు తండ్రి. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఎక్కడ పాలు పోస్తాం, జున్నుగడ్డ పేర పెట్టడానికి గ్లాసులో వేస్తారా పాలు, జున్నుగడ్డ గ్లాస్ ఆకారంలో వస్తుంది. గిన్నెలో పోస్తారా, గిన్నె ఆకారంలో వస్తుంది. మరిగిన పాలు, మరిగించిన పాలు. యోబంటున్నాడు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఆ లోపల ఏముందో తెలుసా, ఆకారంలో ఏముందో తెలుసా. 11వ వచనం, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. నీవు నన్ను కప్పావు ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. 4, చర్మము మాంసము ఎముకలు నరములు. చూడండి ఇప్పుడు బొమ్మ, ఇందాక మరలా చేద్దాం. నిజంగా దేవుని మాట, దేవుని మహాజ్ఞానం ప్రపంచ వింతలలో ఎంత గొప్ప వింత మానవ ఆకారం అని మనం ఆలోచిస్తే, నేటి వరకు పుట్టి మరణించిన కోటాను కోట్ల మందిని వేలు ముద్రలు ఒక్కటి కాకూడదు, కావు కూడా. అది ఆయన శిల్ప నైపుణ్యత. ఆయన చేసిన మానవ ఆకృతిని చేయటంలో అతనికి ఉన్న జ్ఞానం. ఇంకొక చిత్రం చెప్పమంటారా, ఇక్కడ ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అన్నది విచారిస్తారు. నేరస్తుడు కొన్నిసార్లు నేర పరిశోధక బృందం పట్టుకోలేదు, ఆధారాలు దొరకవు వాళ్ళకి. ఈ నేరస్తుడు పట్టుకోవాలంటే అతని తల వెంట్రుకో, అతని బట్టో, అతడు కరుస్తున్న సిగరెట్టో ఏదో ఒకటి దొరకాలి. అవేవీ లేనప్పుడు మనుషుడు ఎక్కడికి వెళతాడో తెలుసా, కుక్క దగ్గరికి వెళతాడు, డాగ్ స్క్వాడ్. పోలీసులు కుక్కలను పట్టుకొని బయలుదేరుతారు, ఎందుకంటే వాళ్ళ చేయి దాటిపోయింది. వాళ్ళ జ్ఞానానికి మించిన వాడు దొంగవాడు. చివరికి నోరు లేని ఒక జంతువుని ఆశ్రయిస్తారు. అప్పుడు ఈ కుక్కలు ఆ పరిసరాన్ని వాసన చూస్తాయి, పరిగెట్టడం ప్రారంభమవుతాయి. నేరస్తుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవడానికి కుక్కలు వెళతాయి,
దేనిని బట్టి కుక్కలు వెళుతున్నాయో తెలుసా మీకు? వాసన, స్మెల్. అంటే అందరి వాసన ఒకటి కాదా? కాదు బ్రదర్, నీ వాసన నీదే, నా వాసన నాదే. ఎంత చెమటెక్కినా, ఎంత కంపు కొట్టినా, స్నానం చేసి ఎంత సెంటు కొట్టినా, నీ వాసన నీదే, నా వాసన నాదే. గులాబీలదంతా ఒకే వాసన, చామంతిలదంతా ఒకే వాసన, మామిడి పళ్ళదంతా ఒకే వాసన, యాపిల్ పళ్ళదంతా ఒకే వాసన అయినప్పుడు మనుషులందరిది ఒకే వాసన కాదర్రా. ఎంత ఇంటెలిజెంట్ అండి ఆయన, ఆయన జ్ఞానానికి హ్యాట్స్ అప్ అండి. నేరస్తులు వాసనే 10 మందిలో కూడా ఉంటే మనల్ని మూసేస్తారు. మీకు అర్థమైందా? కుక్క నీ దగ్గరికే వచ్చిందంటే నువ్వైపోయినట్టే, నేరస్తుడు అయిపోతావు. కానీ దేవుడి సృష్టి కార్యక్రమంలో, మానవ ఆకారాన్ని నిర్మించడంలో ఆయన మేధస్సుకి నిజంగా మనం తలదించాలి. తండ్రి వాసన కుమారుడు కూడా మరలా ఒకే డిఎన్ఏ, ఒకే డిఎన్ఏ. అతని ఫింగర్ ప్రింట్స్ అతనికి రావు. ఈవెన్ కవలను పుట్టిన ఆ గర్భంలో వాళ్ళిద్దరూ ఒక్కటి కారు. వాళ్ళ ముద్ర వేని ముద్రలు వేరు, వారి వాసనలు వేరు. ఇన్ని కోట్ల మందికి ఇన్ని వాసనలు పెట్టిన ఆయన బుర్రే బుర్రేనండి. ఎంత చిత్రం అండి. బైబిల్ చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారండి. ఏంటంటే ఏముందండి బైబిల్ ఇది ఒక మత గ్రంథం కదండి అని. అమెరికాలో బైబిల్ని నమ్మని వారు ఎక్కువైపోయారండి, తెలుసా మీకు? ఉత్తర దక్షిణ అమెరికాల్లో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ఆ దేశాల్లో బైబిల్ని నమ్మటం లేదండి వాళ్ళు. అందుకే చూడండి, అప్పుడప్పుడు మన వీధుల్లో తిరుగుతుంటారు నాసిపోయిన బనీన్లు చెడ్డీలు వేసుకొని. ఊరి మీద తిరగడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. దేశాల మీద పడిపోతున్నారు తిరగడం. డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలీదు, తిరగటమే ఏదో ఆనందం. భక్తి నశించిపోయింది ఆ దేశాల్లో. దేవుని మీద నమ్మకాలు పోయాయి. ఈ పరిస్థితుల్లో మరి దండించక తప్పదండి వాళ్ళని. ఈ పరిస్థితుల్లో వాళ్ళ హెచ్చరించక తప్పదండి. హెచ్చరించాలి, కోప్పడాలి. దేనికోసమైతే ఈ ఆకారాన్ని చేశాడో నీకు, ఎందుకోసమైతే ఈ దేహాన్ని దేవుడు నీకు అమర్చాడో ఆలోచించవా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి ప్రియులారా. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరము. ప్రారంభ శతాబ్దానికి అనగా 1900 సంవత్సరాల క్రితమే ఆనాటి మానవాళికి పౌలు శరీరములో ఉండుట మరీ అవసరం అన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే 1900 సంవత్సరాలు గడిచిపోయాయి. బైబిల్ను చేతబట్టిన వారు బైబిల్లోని మహాజ్ఞానానికి వారసులుగా మిగిలారా అంటే బైబిల్నే విడిచిపెట్టారండి. అమెరికాలో చర్చిలన్నీ ఖాళీ అయిపోయింది, ఎవరు చర్చిలకి వాటికి వెళ్ళరు. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత వాళ్ళే తమ కంప్యూటర్ ముందు కూర్చొని జాగ్రత్తగా ఒక చర్చిని తెచ్చుకోవచ్చు ఆ కంప్యూటర్లోకి, అందులో ఒక ప్రసంగికను తెచ్చుకోవచ్చు. సైబర్ చర్చ్ అండి ఇవన్నీ. అందులో ఒకడు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఫీడ్ చేసేసాడు చాలా ఇలాంటివన్నీ. సెల్ ఫోన్లో మ్యూజిక్స్ ఎలా ఫీడ్ చేశాడు, సాంగ్స్ ఎలా ఫీడ్ చేశాడు, అలా కొన్ని ప్రసంగాలను ఫీడ్ చేసేసారు. నువ్వు గుడికెళ్ళనవసరం లేదు, నువ్వు నడవనవసరం లేదు, ఆలోచించిన అవసరం లేదు. ఆదివారం 1 గంటకే గుడికి అలవాటు పడిన నేటి ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఆ 1 గంట కూడా దేవుని ఆలయానికి వెళ్ళవలసిన అవసరత లేదు. దేవుడు ఆలయం అనుకునే ఈ లోకానికి అక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరత లేకుండా చేశాడు. ఎందుకంటే బిజీ, ఎంజాయ్. ఒకరోజు వచ్చిందంటే వాళ్ళు ఆనందంగా పొంగిపోవాలి. ఆ రోజు సెలవు దినాన్ని, ఆ రోజు హోటల్స్ అన్ని బార్స్ అన్ని నిండిపోవాలి. ఎందుకంటే వారానికి 2 రోజులు సెలవు అక్కడ. ఈ 2 రోజుల్లో మేము ఆనందించాలి, మేము తినాలి, త్రాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి.
మనిషి దేవుని మీద భక్తి పోయి నశించిపోయిందండి. బొద్దింకకు భయపడతాడు, ఒక కుక్కకు భయపడతాడు, ఒక పాముకు భయపడతాడు, మాస్టర్కి భయపడతాడు, దేవునికి భయపడ్డు. పురుగుకైనా భయపడుతున్న ఈ మనిషి చివరకు కన్న తండ్రి అయిన దేవుడు ఇంత మంచి ఆకారాన్ని దాని వెనక ఒక విచిత్ర గాథను పెట్టాడే. ఆ తండ్రిని నువ్వు నమ్మలేకపోతున్నావు, ఆ తండ్రికి నువ్వు భయపడలేకపోతున్నావు. అలాంటప్పుడు దేవుడు కన్నెర్ర చేయాలా వద్దా? చెయ్యాలి కదండి, చెయ్యాలా వద్దా? మీ బిడ్డ మీ మాట వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? బెత్తం పట్టుకుంటారు, పట్టుకుంటారు. ఎందుకంటే వాడు బాగుపడాలి, వాడిని కన్నది, వాడిని పెంచింది మీ కష్టార్జిత అని వాడికి ధార పోసింది మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చటానికి. మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారం ఉంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత పట్టుంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారాన్ని జులిపించటానికి శక్తి ఉంటే కన్న తండ్రి దేవుడు మనం రాకముందే మనకు కావలసిన అన్నిటినీ పెట్టాడే. కెమెరాలో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉందనుకోండి, మీరు రంగు బట్టలు వేసుకున్న నిలబడినా బ్లాక్ అండ్ వైటే పడుతుంది. ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అది నలుపు తెలుపు ఫిల్మ్. అది మీ కెమెరాలో కలర్ ఫిల్మ్ ఉందనుకోండి, అప్పుడు రంగురంగు బట్టలతో పచ్చటి మైదానంలో రంగురంగుల పూల మధ్య నిలబడితే ఏ పువ్వు రంగు ఆ పువ్వుకు పడుతుంది, నువ్వు వేసుకునే బట్ట రంగు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది కలర్ ఫిల్మ్ కనుక. నీ కళ్ళల్లో రంగులు ఉండకపోతే, నీ రెటీనాలో ఈ కలర్స్ లేకపోతే దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలోని రంగులను నువ్వు ఎలా చూడగలవు? ఏమండి నాకేం చూసినా నలుపు తెలిపోయినండి అని ఎవరైనా అండ విన్నారా మీరు? ఏమండి నాకు ఏది చూసినా నలుపుగాను తెలుపుగాను కనబడుతుందండి అని ఎవరైనా అన్నారా? నీ కళ్ళల్లో ఎంత జ్ఞానాన్ని పెట్టాడు ఆయన, ఎంత మహాజ్ఞానాన్ని అమర్చాడు ఆయన. నీ కళ్ళకు, నీ ముక్కుకు, నీ చెవులకు, నీ శరీరానికి కనిపించని కనిపించని జ్ఞానేంద్రియాల అన్నింటికీ కూడా ఆయన ఎంత ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి మానవ ఆకారాన్ని చేశాడు. ఎందుకు ఎందుకు చేశాడు? కారణం ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూడండి ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమైన, మీకు అనుకూలం కాదు. రాదర్ జాన్సన్ అంటున్నాడండి, ఏమండి చాలా మంది వచ్చేవాళ్ళు అండి, ఎందుకు రాలేదంటే వాళ్ళు పనిబాట్లు ఉన్నాయండి అంటున్నాడు. పనిబాట్లు ఉన్నాయని రాలేదా? ఎవరి పని మీద? పాలకొల్లు దగ్గర సముద్రం పొంగుతుంది, సునామీ ఆరంభమైందంటే అప్పుడేం చేస్తారు? పనులన్నీ విడిచిపెట్టి, ఉన్న వాటిని విడిచిపెట్టి పరుగులు అంకిస్తారే. అంటే ప్రమాదమేనా? అంటే ప్రమాదం కంటేనే దేవుడు అమాయకుడు అన్నమాట, సముద్రం కంటేనే దేవుడు చేతకానివాడు అన్నమాట. పనులుంటే ఎవరి కోసం పని చేస్తున్నావు పొలంలో? నీ కోసం. ఎవరి కోసం వస్తున్నావు ఇక్కడికి? నీ తండ్రి కోసం.